వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముదిరాజ్ కులస్తుల ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో పోచమ్మ దేవాలయానికి వెళ్లి మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ పెద్దమ్మ పెద్దమ్మ బోనాలకు విచ్చేసినటువంటి కుల బాంధవులకు, అక్కలకు, చెల్లెళ్లకు ఈ యొక్క పెద్దమ్మ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు 24 తారీఖు నాడు పోచమ్మ బోనాలు తీయడం జరిగింది. మళ్ళీ ఈ 25 నాడు పెద్దమ్మ బోనాలు సమర్పించుకోవడానికి రేపు అందరూ కలిసికట్టుగా
కలిసికట్టుగా రావాలని ఆ భగవంతుని కోరుచున్నాము, పెద్దమ్మ తల్లిని కోరుచున్నాము. పాడి పంటలు అన్నీ మంచిగా సమృద్ధిగా వాడి అందరూ శుభక్షేమాలతో మంచిగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని, కోశమ్మ తల్లిని కోరుకుంటున్నాం. ఉదాహరణ రోజు అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మరదళ్ళు, మన అన్నలు, తమ్ముళ్ళు అందరు కలిసి కోశమ్మ తల్లి బోనాలు ఇస్తాం. బోనాలు అంటే ఘనంగా తీసినాం. అయితే పాడి పంట అందరము మంచిగా ఉండాలి, కలిసి జర బతకాలని కోరిక. ముద్రాజులందరూ కలిసి ఇలా పోషం బోనాలు, రేపు పెద్దమ్మ బోనాలు. అయితే అందరము కలిసికట్టుగా అందరూ అన్నలు చెల్లెళ్ళు మంచిగా పాడి పంటలు మంచిగా ఉండాలని మేము బోనాలు ఇస్తాం. జై ముద్రా. నేడు ఈరోజు నాంపల్లి గ్రామంలోని తెనుగుపల్లి, బుజ్జపల్లి గ్రామాల నుండి కోచమ్మ బోనాలు తీయడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా కోచమ్మకు బోనాలు సమర్పిస్తున్నాము. మరియు రేపు 25వ తారీఖు గురువారం రోజున ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. అలాగే పాడి పంటలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ పోచమ్మ దేవుని కోరుకుంటూ ఘనంగా పోచమ్మ బోన తీయడం జరుగుతుంది.